그럼 뭐야 우리 아까 그거 다 가져가서 चप्पल बाबू हाउस में मिर्ची वस्तु कदा अभी कला
అది కొంచెం మంచి అది కొంచెం పోతుంది నిండటం కాసిన మిర్చి అని అదే పడుతుంది बंदर జీవన్ మమ్మీ వాళ్ళని ఫోన్ ఫోన్ చేసి ఇంకా నాయ మా ఇంట్లోదే కాకుండా ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా తీసుకొచ్చేస్తాం వేస్టేజ్ కూరగాయలు కూరగాయలు వేసి కటింగ్ ఇంకా వేస్టేజ్ ఉల్లిగడ్డ వేస్టేజ్ మా నార్మల్గా కవర్స్ అట్లాంటివేమో ఓన్లీ డస్ట్బిన్ మున్సిపల్ డాక్టర్కి ఇస్తాను మిగతా వేస్టేజ్ అంతా నార్మల్గా వీటిలో కుండీలలో వేసి మట్టి వేస్తూ పూల మొక్కలకి కానీ ఇంకా కరివేపాకు చెట్లు ఇవన్నీ దీంట్లోనే పెట్టేసుకుంటాను
వేస్ట్ అసలే అంతా ఎటు చూసినా మోర్లు గలీజ్ చేస్తున్నారు. నాకు మోర్లు వేయడం అలవాట్లేదు. ఫస్ట్ మేమున్న మున్సిపల్ బండికి కవర్లు ప్లాస్టిక్ ఐటమ్స్ అట్టిస్తాను. నార్మల్గా వేసిన ఫ్రూట్స్ వేస్టేజ్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరు కానీ తడి చెత్త మాత్రం ఇంట్లోనే కంపోజ్ చేసేసి పెట్టేసుకుంటాను. చిన్న నాకు రోజున మట్టుకు వన్ మంత్ టూ మంత్స్ అట్లా మట్టి వేసుకుంటూ కూరలు కూరలుగా వేసుకుంటూ చెట్లు పెట్టేసుకుంటాను. ఇంకా ఏం చెప్పాలి? చెట్టు ఎగ్ బూరలే అప్పుడప్పుడు మిస్టేక్ లో పడుతుంది. అందరూ కూడా ఇట్లా వేసుకోవాలి. కొన్ని ఒక గిన్నెని ఒక కవర్ తీసో కనీసం ఒక డబ్బా నిండా ఒక కుక్కలు అన్నీ అయితే ఒక డబ్బా లేదా మట్టి పోసేసి స్టోర్ చేసేసి దాని కలిసి స్టోర్ చేసేటట్టు పడుతుంది. బియ్యం కలిగిన పప్పు మిల్లెట్స్ వేసి ఏదైనా అది కూడా తిరిగి కూరగా స్వాదం చేసి మొక్కలు తినవచ్చు. అట్లా నేను ట్రై చేశాను. దాంట్లో ఆకుకూరలు నాకు పండ్లు మిరపకాయలు పాలకూర తోటకూర పచ్చల కూర అన్ని ఆకుకూరలు అయితే బాగా పెరుగుతుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పట్టణ మహిళలకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? చిన్న పుల్లి తెచ్చుకొని దాంట్లో పాలకూర తోటకూర నేను బచ్చలాకు ఇవన్నీ ఈజీగా పెరుగుతున్నాయి. అండ్ చుక్కకూర ఆకుకూరలు అయితే ఈజీగా మన వన్ వీక్ ఒకసారి వచ్చేటట్లు పెంచుకోవాలి. దాంట్లో ఏ బాధ ఉండదు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మన కొరుట్ల పట్టణంలో ప్రతి ఒక్క ఇంటిలో ఇంటికాడే హోమ్ కంపోస్ట్ తయారు చేయాలని గౌరవ చైర్మన్ మేడం మరియు గౌరవ కమిషనర్ గారి ఆదేశానుసారం ప్రతి ఇంట్లో మేము విప్మా సిబ్బంది వెళుతూ వారి ఇంటి దగ్గరికి వెళుతూ హోమ్ కంపోస్ట్ తయారు చేయడం చూపించడం జరిగింది. అందులో భాగంగా ఈ కల్లూరు రోడ్లోని ఇప్పుడు 12వ వార్డు సవిత అనే ఒక ఎస్ఎస్జీ మహిళ వారి ఇంటి పైనే హోమ్ కంపోస్ట్ చేస్తూ అదే కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేస్తుంది. వారికి సంబంధించి ప్రతి ఒక్క ఆకుకూరలు కానీ టమాటా చెట్లు కానీ మిరపకాయలు ప్రతి ఒక్కటి అంటే ఇంటికి సంబంధించినవి ఇంటికాన్ని తయారు చేస్తూ వారు ఇంటికాన్ని హోమ్ కంపోస్ట్ తయారు చేస్తూ వారి చెట్లను పెంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ లేని విధంగా వాటర్ కూడా అంటే మన ఇంట్లో బియ్యం కడిగినాయి పసుపు కడిగినాయి కూరగాయలు కడిగిన నీళ్ళను కూడా బయట పడేయకుండా ఆ నీళ్ళను కూడా 24 అవర్స్ యూజ్ చేసి ఆ నీళ్ళు కూడా చెట్లకు బలమని ఆ నీళ్ళను కూడా వేస్ట్ చేయకుండా వాడు చెట్లకు బలంగా యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఈరోజు పర్యవేక్షించడానికి గౌరవ కౌన్సిలర్ మేడం గారు మరియు గౌరవ డి గారు అదేవిధంగా గౌరవ చైర్మన్ మేడం కూడా రావడం జరిగింది. ఈ విధంగా నిర్వహిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క ఇంట్లో వారికి సాధ్యమైనంత వరకు చేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారం. అలేఖ్య గారి మాటలు సబిత గారు చేస్తున్న ఈ కంపోస్ట్ చాలా అభినందనీయంగా ఉంది. అందరూ మన కొడుకుల ఆడపడుచులందరూ ఈ విధంగా చేస్తే మన కొడుకుల కూడా డెవలప్ అవుతుంది. హోమ్ కంపోస్ట్ అనేది చాలా మంచిది. బయటకి లేవు లేకుండా మనం ఇంతనే కంపోస్ట్ చేయడము ఇది కూడా కొడుకుల ప్రజలందరూ కొడుకుల ప్రజలు అంటే ఆడపడుచులందరూ ఇంట్లో తయారు చేసుకొని మన కొడుకులని నీట్ సిటీగా చేయాలని కోరుకుంటున్నాం.